హాయ్ అండి ఈ కూరగాయ ముక్కలన్నీ వేసి నేను మజ్జిగ పులుసు చేశానండి అది ఎలా చేశానో చూపిస్తాను కుక్కర్ తీసుకుని దానిలో ఒక రె ఒక స్పూను అలా ఆయిల్ వేసుకోవాలండి నాలుగు పచ్చిమిర్చి వేసాను ఘాట్లు పెట్టి అలాగే ఏడెనిమిది ఉల్లిపాయలు వేసానండి చిన్న ఉల్లిపాయలు అలాగే మునకాయ ముక్కలు వేసానండి కొన్ని దోసకాయ ముక్కలు కూడా కొన్ని వేసాను సొరకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసానండి టమాటో ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి వంకాయ ముక్కలు కూడా వేసానండి నేను నీట్ ఉప్పు నీళ్ళల్లో వంకాయ కట్ చేసి వేసి దాన్ని అవి వేసానండి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూను కారం వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలండి కొద్దిగా తోటకూర వేసానండి తోటకూర వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ మజ్జిగ పులుసు అలా కొంచెం మగ్గిన తర్వాత రెండు చిన్న గ్లాసుతో రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఒక విజిల్ వేయించాలండి ఎందుకంటే బయట కూడా ఉడకపెట్టుకోవచ్చు మునక్కాయ ముక్కలు వేసాం కాబట్టి ఒక విజిల్ వేస్తే మునక్కాయ మంచిగా ఉడుకుతుందండి అలాగే పుల్లటి పెరుగుని ఇలా గిలకొట్టుకోవాలి కొట్టుకోవాలి మనం అది బిళ్ళలు బిళ్ళలు లేకుండా మంచిగా సాఫ్ట్గా అయ్యేటట్టు గిల కొట్టుకోవాలండి మజ్జిగ చేసుకోవాలి ఒక గిన్నె తీసుకుని దానిలో కొద్దిగా వాటర్ వేసి రెండు స్పూన్లు శనగపిండి వేసాను శనగపిండిని బాగా ఇలాగా ఉండలేకుండా కొట్టి పెట్టుకోవాలండి ఎందుకంటే శనగపిండి వేస్తే మన పులుసు చిక్కగా బాగుంటుందండి టేస్ట్ వస్తుంది ఇది నిన్నటి పెరుగండి తెల్లవారికి తెల్లవారు పుల్లగా అవుతుంది బయట పెట్టేస్తే ఆ పెరుగు వేసుకున్నాను మరీ చిక్కగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నానండి అలాగే కలిపిన శనగపిండి వాటర్ కూడా దీనిలో కలిపేసాను మజ్జిగలోను ఒక గిన్నె పెట్టుకుని అండి దానిలో ఈ మజ్జిగ పోసేస్తున్నాను పోసిన తర్వాత అండి వెంటనే ఇలా తిప్పుతూ ఉండాలి లేకపోతే మజ్జిగ విరిగిపోతుందండి ఇలా తిప్పుతూ ఉండాలి వేడెక్కే వరకు ఇలా బాగా వేడెక్కిన తర్వాత అండి కుక్కర్ విజులు ప్రెషర్ ఆగిన తర్వాత తీయాలి చూడండి మంచిగా ఉడికిపోయినాయి నీళ్ళు వేసిన ముక్కలని అలా ఈ వేడెక్కిన మజ్జిగని దానిలో పోసేయాలండి ఈ ముక్కల్లో వేయాలి ఈ మజ్జిగ పులుసుని కొంచెం తిప్పుతూ ఉండాలి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలండి కరివేపాకుతోనే టేస్ట్ ఉంటుంది పులిసిన పులిసిన పెరుగునే తీసుకోవాలండి పులిసిన మజ్జిగనే తీసుకోవాలి తీయటి పెరిగైతే టేస్ట్ బాగోదండి మనకి ఉడుకుతుంది కాబట్టి అండి పుల్లట పెరిగైనా మనకి జలుబు అది ఏం చేయదు ఈ ఉడికిన తర్వాత అండి పుల్లదనం ఉండదు మంచిగా ఉంటుంది ఇది మజ్జిగ చాలు పులుసు ఇలా కలుపుతూ ఉండాలి ఇది ఆంధ్రలో చాలా ఫేమస్ అండి పెళ్ళిళ్ళు ఫంక్షన్లో వేస్తారు ఇలా కలుపుతూ అండి ఇలా దగ్గరికి వచ్చే కొద్దీ చక్కగా అవుతుంది విరిగిపోతుందేమో అనే భయానికి ఇలా తిప్పుతూ ఉండాలండి ఎప్పుడైనా వేడిగా ఉన్న ఈ మొక్కల్లో చల్లటి మజ్జిగ పోయకూడదండి పోస్తే వెంటనే ఇరిగిపోతుంది అందుకని మజ్జిగని వేడి చేసి ఇందులో కలపాలి ఇది తెల్లవారు ఈ రోజు చేసుకుని తెల్లవారు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ వేడివేడిది కూడా బాగానే ఉంటుంది తెల్లవారి అయితే ఇంకా బాగుంటుంది దగ్గర పడిపోతుందండి కొద్దిగా ఇలా ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసేసుకుంటే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని వేసుకోవాలండి కొద్దిగా నాకు సరిపోలేదు కొద్దిగా వేసాను కారం మరీ ఎక్కువ పట్టదండి మరీ కారం కారంగా ఉంటే బాగోదు ఇది పుల్ల పుల్లగా టేస్ట్ అదో రకమైన మంచి టేస్ట్ ఉంటుంది ఎవరైనా నచ్చుతారండి పులుసుని అంతే అండి దగ్గరికి వచ్చేస్తుంది స్టవ్ ఆఫ్ చేసేసానండి నేను ఇది చాలా చాలా బాగుంటుందండి చల్ల చల్లారిన తర్వాతే బాగుంటుంది వేడి దానికన్నా ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ